ఎన్టీఆర్తో భేటీ అయ్యారట నారా లోకేష్. ఎన్నికలు సమీపిస్తున్నాయి, కేవలం ఒక నెల మాత్రమే గడువు ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలో ఎలాగైనా సరే కావాలి అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఒకే ఒక ఆయుధం ఎలక్షన్స్. సో ఆ ఎలక్షన్స్లో మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీకి మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ విషయాలు చూసి అందరూ ఎంతగానో సెన్సేషనల్గా మారుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో నారా లోకేష్ భేటీ నిర్వహించి రాబోయేటువంటి ఎలక్షన్స్ కేవలం నెల రోజులు ఉంది, ఈ సమయంలో ఎన్టీఆర్ మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయాలని కోరుతున్నారట. అంతేకాదు సినిమాలకి సంబంధించినటువంటి ఏవైనా సరే భారీ మీటింగ్లు పెట్టి సరే మనం గౌరవిద్దాం. మరి అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నీ అవసరం ఎంతైనా ఉంది, కాబట్టి ఖచ్చితంగా నువ్వు తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఉంటే మరి తర్వాత అంతా కూడా మామూలుగా ఉండొచ్చు కదా. పాలిటిక్స్లో కూడా నువ్వు రావాలి. అలాగే ఇది కేవలం మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏం కాదు, మరి మా తాతగారికి సంబంధించినటువంటి గురించి అని నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. అందుకే మీ తాతగారికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలి అంటూ సో లోకేష్ అయితే చెప్తున్నారట. అందుకోసమే తెలుగుదేశం పార్టీని రంగంలోకి దించడానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ఒక పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు అయితే నిర్ణయం తీసుకోవాలైతే చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం మంచి రిజల్ట్ ని తీసుకురావాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. మరి నారా లోకేష్ ఈ భేటీలో ఫైనల్గా ఎన్టీఆర్ని ఒప్పించినట్టుగా తెలుస్తోంది.